హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో SSCCGL 2022 టైర్ 2 6th మార్చ్ కంప్యూటర్ అవేర్నెస్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఏ డాష్ కుడ్ ఎయిదర్ బి మాల్వేర్ ఆర్ హార్డ్వేర్. ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ మాల్వేర్ ఇస్ టు రికార్డ్ ద కీస్ ప్రెస్డ్ బై ఏ యూజర్ ఆన్ ద కీబోర్డ్. సో కీబోర్డ్ లో ప్రెస్ చేసిన కీస్ ని రికార్డ్ చేస్తారు, అంటే వాళ్ళు వాటిని ట్రాక్ చేస్తారు. వాటిని ఏమంటామంటే కీ లాగర్స్ అంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్. ఎ పోర్ట్ ట్రాన్స్మిట్స్ 1 బైట్ ఆఫ్ ఏ బైట్ 1 బిట్ ఆఫ్ ఏ బైట్ ఎట్ ఏ టైమ్ అస్ ఎ సింగిల్ స్ట్రీమ్ ఆఫ్ బిట్స్. ఇట్ ఈస్ మెంట్ ఫర్ ట్రాన్స్మిటింగ్ స్లో డేటా ఓవర్ లాంగ్ డిస్టెన్సెస్. సో 1 బిట్ ఆఫ్ ఏ బైట్ ఇన్ ఎ సింగిల్ స్ట్రీమ్, సో దాన్ని సీరియల్ పోర్ట్ అంటాం అన్నమాట. సో ఈ సీరియల్ పోర్ట్ అనేది ఒక సీరియల్ కమ్యూనికేషన్ యొక్క ఇంటర్ఫేస్ అన్నమాట. సో ఈ ఇంటర్ఫేస్ ద్వారా ఏమవుతుందంటే ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది, అంటే ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఇన్ఫర్మేషన్ పోతుంది. ఎలా వెళ్తుంది అంటే 1 బిట్ ఎట్ ఏ టైం అవుతుంది అన్నమాట. ఓకే, సో దాన్ని సీరియల్ పోర్ట్ అంటాము. సో ఇదొక పీసీ కనెక్షన్, పెరిఫెరల్స్ కి యూజ్ చేస్తారు, అంటే మౌస్ కి లేదంటే మోడెమ్స్ కి ప్రింటర్స్ కి యూజ్ చేస్తారు ఈ సీరియల్ కనెక్షన్ ని. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ ఎ ఫ్లాష్ డ్రైవ్. మనం పెన్ డ్రైవ్ ని ఫ్లాష్ డ్రైవ్ అని కూడా అంటాం అన్నమాట. సో యుఎస్బి స్టిక్ ని లేదంటే యుఎస్బి థంబ్ డ్రైవ్ ని లేదంటే పెన్ డ్రైవ్ ని ప్లగ్ అండ్ ప్లే పోర్టబుల్ స్టోరేజెస్ డివైజెస్ ని మనం ఫ్లాష్ మెమరీ అంటాము. ఇవి చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి. ఎంత లైట్ వెయిట్ అంటే కిచెన్ కూడా అటాచ్ చేసుకున్నంత లైట్ వెయిట్ గా ఉంటాయి అన్నమాట. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కీబోర్డ్ షార్ట్ కట్ ఈజ్ యూజ్ టు క్లోజ్ ఎంఎస్ వర్డ్. ఎంఎస్ వర్డ్ క్లోజ్ చేయడానికి మనం వాడేది ఆల్ట్ F4. సో ఆల్ట్ F4 లేదంటే కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ W. కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ W. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ అబౌట్ క్యాష్ మెమరీ. క్యాష్ మెమరీ ఇస్ స్లోయర్ దెన్ మెయిన్ మెమరీ నెవర్. క్యాష్ మెమరీ ఇస్ ది ఫాస్టెస్ట్ మెమరీ. ఇట్ ఈస్ స్మాలెస్ట్ ఫాస్టెస్ట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కీబోర్డ్ షార్ట్ కట్ కెన్ బి యూజ్ టు ఓపెన్ విండోస్ ఎక్స్ప్లోరర్. విండోస్ ఎక్స్ప్లోరర్, విండోస్ కీ ప్లస్ ఈ. విండోస్ కీ ప్లస్ ఆర్ మనకి రన్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. విండోస్ కీ ప్లస్ ఎక్స్ మనకి క్విక్ లింక్ మెనూ ఓపెన్ అవుతుంది. అండ్ విండోస్ కీ ప్లస్ W విడ్జెట్ వర్షన్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఇది ఓన్లీ విండోస్ 11 వర్షన్ లోనే ఉంటుంది విండోస్ కీ ప్లస్ W. ఎ డాష్ ఈజ్ ఎ నెట్వర్కింగ్ డివైస్ దట్ ఫిల్టర్స్ ట్రాఫిక్. ఫిల్టర్స్ ట్రాఫిక్ ఈజ్ స్విచ్, రిపీటెడ్ బిట్. ఇది డాష్ సర్వర్ యాక్ట్స్ యాజ్ ఎ సెట్ ఆఫ్ కాంపోనెంట్స్ యాక్సెసిబుల్ టు సాఫ్ట్వేర్ డెవలపర్ త్రూ అన్ API డిఫైన్ బై ది ప్లాట్ఫామ్ ఇట్సెల్ఫ్. సో సెట్ ఆఫ్ కాంపోనెంట్స్ API ప్లాట్ఫామ్ ఇట్సెల్ఫ్ అంటే మనకి అప్లికేషన్ అవుతుంది. సో అప్లికేషన్ సర్వర్ లో ఈ అప్లికేషన్ సర్వర్ అనేది ఒక మిడిల్ వేర్ సర్వర్ లాగా అనమాట. సో ఇది సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది అండ్ అలానే సాఫ్ట్వేర్ డెవలపర్స్ కి కాంపోనెంట్స్ ని యాక్సెసిబుల్ అయ్యేలాగా చూస్తుంది. దేని ద్వారా అంటే త్రూ అన్ API డిఫైన్ బై ది ప్లాట్ఫామ్ ఇట్సెల్ఫ్. ఎ డాష్ ఈజ్ ఎ కంటేజియస్ ప్రోగ్రామ్. కంటేజియస్ ప్రోగ్రామ్ వైరస్. హూ అమౌంట్ ద ఫాలోయింగ్ కీబోర్డ్ షార్ట్ కట్ సారీ విచ్ అమౌంట్ ద ఫాలోయింగ్ కీబోర్డ్ షార్ట్ కట్స్ ఓపెన్ ద ప్రాపర్టీస్ ఫర్ ది సెలెక్టెడ్ ఐటమ్ ఆఫ్ ది విండోస్ 10 హోమ్ స్క్రీన్. సో విండోస్ 10 హోమ్ స్క్రీన్ సెలెక్టెడ్ ఐటమ్ ఓపెన్ చేయాలంటే వీస్ టు యూజ్ ఆల్ట్ అండ్ ఎంటర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ షార్ట్ కట్ కి ఇస్ యూజ్ టు క్విక్లీ క్రియేట్ ఏ న్యూ బ్లాంక్ వర్క్ బుక్. కంట్రోల్ ఎన్. డాష్ ఈజ్ ఏ రీడింగ్ డివైస్ దట్ రీడ్స్ ప్రింటెడ్ టెక్స్ట్ బై స్కానింగ్ ఇట్స్ క్యారెక్టర్ బై క్యారెక్టర్. సో ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ మ్యాచ్ ఫంక్షన్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్ కన్సిడర్ అండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ట్రూ. ఫస్ట్ ఆప్షన్, ఇట్ సెర్చెస్ రేంజ్ ఆఫ్ సెల్స్ దెన్ రిటర్న్స్ ద రిలేటివ్ పొజిషన్ ఆఫ్ దట్ ఐటమ్ ఇన్ దట్ రేంజ్. సింటాక్స్ వచ్చి మ్యాచ్ లుక్ అప్ లుక్ అరే మ్యాచ్ టైప్. ఇది కూడా ట్రూ. ఆల్ ది మ్యాచ్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఏ మ్యాచ్ ఫంక్షన్ ఆర్ రిక్వైర్డ్.
No. E only lookup and look value and lookup error value are required. E match type అనేది optional అన్నమాట. So this is statement R is false. Only P and Q are correct. Fourth option. Which among the following statements is incorrect about central processing unit? Control unit controls the order in which instructions enter and leave the processor and how the instructions are executed. Arithmetic logic unit is responsible for taking the input and converting it to a signal and storing it for further processing. అది అర్థమెటిక్ లాజిక్ యూనిట్ కాదు, అర్థమెటిక్ లాజిక్ యూనిట్ దేనికి రెస్పాన్సిబుల్ అంటే పర్ఫార్మింగ్ అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ అన్నమాట. సో స్టేట్మెంట్ టూ ఈజ్ ఇన్కరెక్ట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిజిస్టర్స్ ఇన్ ఇన్స్ట్రక్షన్ సైకిల్ హోల్డ్స్ లార్జ్ ఇన్స్ట్రక్షన్స్ ఫెచ్డ్? ఇన్స్ట్రక్షన్ సైకిల్స్ ఇన్స్ట్రక్షన్ ఎక్కడ ఉంటుంది? ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ లో ఉంటుంది. ఇన్ జీమెయిల్ వాట్ డూ యూ యూస్ వెన్ యూ రిసీవ్ ఏ మెయిల్ అండ్ వాంట్ టు సెండ్ ద మెయిల్ ఇన్ రెస్పాన్స్ ఆఫ్ ది సేమ్ మెయిల్ అండ్ ది ఒరిజినల్ సెండర్ ఓన్లీ? సో రిప్లై ఆల్ ఇవ్వకూడదు, రిప్లై ఇవ్వాలి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మ్యాగ్నెటిక్ డిస్క్? డివిడి ఈజ్ నాట్ ఏ మ్యాగ్నెటిక్ డిస్క్. సో డివిడి ఇది ఒక ఆప్టికల్ డిస్క్ అన్నమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బటన్స్ ఆర్ ప్రెజెంట్ క్విక్ యాక్సెస్ టూల్ బార్? అన్డూ, రీడూ, సేవ్. రిపీటెడ్ క్వశ్చన్. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ ఇన్కరెక్ట్? మెమొరీ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ ద వెబ్ సర్వర్ టు డౌన్లోడ్ ఎనీథింగ్. మెమొరీ వెబ్ సర్వర్ లో కాదు, ఆ పర్టికులర్ డివైస్ లో ఉండాలి. ఫస్ట్ వన్ ఇన్కరెక్ట్. లాస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ స్పెసిఫైస్ హౌ డేటా ఈజ్ ఎక్స్చేంజ్ ఓవర్ ద ఇంటర్నెట్ అండ్ హౌ ఇట్ వుడ్ బి బ్రోకెన్ ఇన్ టు ఐపీ ప్యాకెట్స్? టీసీపీ ప్రోటోకాల్, ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. సో టీసీపీ కంట్రోల్ ఆర్ టీసీపీ ఆర్ ఐపీ మోడల్ అనేది ఒక కమ్యూనికేషన్ ప్రోటోకాల్ అన్నమాట. ఇది నెట్వర్క్ ని ఇంటర్ కనెక్ట్ చేయడానికి, ఇంత డివైజెస్ ఇంటర్నెట్ లో ఉన్న డివైజెస్ ని ఇంటర్ కనెక్ట్ చేయడానికి ఈ టీసీపీ ఐపీ మోడల్ అనేది యూజ్ అవుతుంది. సో మనకి 7 లేయర్స్ ఆఫ్ ఓఎస్ఏ మోడల్స్ ఉంటాయి కదా, అవి కూడా ఇంటర్ కనెక్ట్ చేస్తుంది వేరియస్ ప్రోటోకాల్స్ అండి లేయర్స్ ని. సో ఇది 2022 లో అడిగిన కంప్యూటర్ అవేర్నెస్ క్వశ్చన్, 6th మార్చ్ లో. సో టైప్ 2 క్వశ్చన్స్. సో నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఇన్పుట్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఆల్ ది బెస్ట్, టేక్ కేర్, బై బై.